హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధనియా రెసిపీస్. ఈరోజు మా ఆంధ్రా స్పెషల్ తపాల చెక్కలు చూపించబోతున్నాను. తక్కువ ఆయిల్ తోటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఇవి తపాళ్ళకి అంటించి చేస్తారనమాట. తపాళ్ళ అంటే అప్పుడు వంట పాత్రలని తపాళాలు అంటారు మా ఆంధ్రాలో. అవి పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, నేనైతే మాత్రం ప్యాన్లో చేస్తాను. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూద్దాము. బియ్యపిండి ఒక కప్పు తీసుకున్నాను. అదే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బియ్యపిండి అనమాట. ఇది పొడి బియ్యపిండి, ఒక కప్పు తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక స్పూను పచ్చిశనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లం ముక్కలు తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్. ప్రాసెస్లోకి వెళ్దాం. గిన్నె తీసుకొని పిండిని దీంట్లో వేసేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. మన స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చిని కూడా మనము వేసుకోవాలన్నమాట. పచ్చిశనగపప్పు ఒక స్పూన్ని నానబెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న తడంతా కూడా పిండికి పట్టేస్తుంది అన్నమాట. ఆ పిండికి పట్టడం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. కొంచెం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది, మంచిగా రావు. ఈ విధంగా పిండి అంతా కూడా బాగా ఇట్లా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల ఆయిల్ ఇలా వేసేసుకొని నూనెంతా ఇట్లా స్ప్రెడ్ అయ్యేదాకా మనం తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని మనం ప్లాస్టిక్ కవర్ మీద తపాల చెక్కల్ని చేసుకుందాము. మన ఇష్టము, మనం ఏ సైజులో చేసుకోవాలనుకుంటే సైజులో చేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం మందంగా చేసుకోవాలి, పలచగా అయితే చేసుకోకూడదు. తీసి ఇప్పుడు బ్యాన్లో వేయాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా వేస్తున్నాను. వీటిని వేయగానే మనము మూత అయితే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు మనము ఉడికించుకోవాలన్నమాట. మూత తీసేసాను. చూడండి, అంత ఆరిపోయింది పిండి అంతా కూడా, కుక్ అయిపోయింది. దీన్ని టర్న్ చేసుకుందాము. రెండో సైడ్ కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. పిండి ఉడకదు అనేది ఛాన్సెస్ అయితే ఏం లేదు. బాగా తొందరగా కుక్ అయిపోద్ది అనమాట. మనం మూత పెట్టగానే లోపల పిండి ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనము ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా పిండి అంతటిని కూడా ఇలా చేసుకుందాం. రుచికరమైన తపాల చెక్కలు రెడీ అయిపోయాయి. ఇవి ఇలా వట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయి. అలా ఇష్టమైన వాళ్ళు ఈ పండుమిర్చి పచ్చడితో కనుక తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా లేకపోతే మీకు నచ్చిన చట్నీతో మీరు తినొచ్చు. నేను చేసిన ఈ తపాల చెక్కలు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.